హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను మీరు ఇంకా చూస్తే వీడియోలు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు మనకు రికమెండ్ అవుతుంటాయి వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేస్తుంటాను మనకు ఈ వీక్లో ఉగాది ఉంది ట్వంటీ టూ అంటే అంటే మనకు ఒక ఫెస్టివల్ అంటే మామూలుగా ఏ పెద్ద హీరో కానీ చిన్న హీరో కానీ ఏదో ఒక మనకు వాళ్ళ సినిమా గురించి అప్డేట్ వస్తూ ఉంటుంది ఈ వీక్లో మనకు మూవీ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి ఏ మూవీ రిలీజ్ అవుతున్నది చూసుకుంటే ఈ వీక్లో మనకు ఉగాది రోజు మన విశ్వక్సిన్ దాస్క దమ్కి రిలీజ్ అవుతుంది మళ్ళీ మనం కృష్ణవంశీ గారిది రంగమార్త అంటే రిలీజ్ అవుతుంది ఈ రెండు మూ రెండు మూవీస్ ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఫెస్టివల్కు పెద్ద మూవీస్ ఏమన్నా అప్డేట్స్ కావచ్చు కానీ అంటే పెద్ద మూవీస్ ఏమేమి ఉన్నాయంటే మన పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన హరిహర వీర మళ్ళీ అప్డేట్స్ కావాలనుకుంటున్నారు అంతే మళ్ళా దాని తర్వాత మనకు వినోదయ సీతం రీమేక్ చేస్తుంది కదా సాయిధరం తేజ్తో దాని అప్డేట్ కావచ్చు మళ్ళీ మన రామ్ చరణ్ది వర్షము మూవీస్ ఆర్సీ ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ కానీ సెవెంటీన్ ఈ త్రీ మూవీస్ అప్డేట్స్ మనకు ఇస్తా అని చెప్తున్నారు మళ్ళీ అందులో మనకు ఈ వీక్లో మన రామ్ చరణ్ బర్త్డే ఉంది ఆరెంజ్ రిలీ రీ రిలీజ్ చేస్తున్నారు మోస్ట్లీ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన త్రిబుల్ ఆర్కి నాట్ నాట్ సాంగ్ ఆస్కార్ వచ్చింది కంగ్రాచులేషన్ త్రిబుల్ ఆర్ టీం అందరికీ రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు రాజమౌళికి కీరావాణికి రక్షిత్కి మన చ చంద్రబోస్ గారికి లేకపో మళ్ళీ సింగర్ భైరవాజ్ రావుల్ సిల్ కానీ అందరికీ త్రిబుల్ ఆర్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ మన తెలుగు వాళ్ళు గ్లోబల్ వైజ్గా ఒక మంచి రికగ్నైషన్ సంపాదిస్తున్నట్టు అది రాజమౌళి ఒక పాత వేసినని చెప్పవచ్చు ఆ రూట్లో మళ్ళీ చాలామంది డైరెక్టర్స్ వెళ్ళాలి ఇంకా మంచి ఆర్ట్స్కార్స్ కొట్టాలి ఇంకా చెప్పుకోవాలనుకుంటే మనకు ఇంకా మూవీ అప్డేట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న ఎన్టీఆర్ థర్టీ మూవీ అప్డేట్ కూడా మన ఉగాది రోజు వస్తుందని చెప్తున్నారు ఆ మూవీ అప్డేట్ ఇంకా రావాలి ఎప్పటి నుంచో ఆపుతున్నారు కానీ ఆ మూవీ అప్డేటు మళ్ళీ మన పంజ వైష్ణవ్ తేజ్ మూవీ ఫోర్త్ ఫిల్మ్ మనకు పంజాబ్ పీవీటీ జీరో ఫోర్గా మనకు చేస్తున్న మూవీ ఆ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ రావాలి అది కూడా ఎప్పుడు ఇస్తారు మనకు ఈ మంత్ మన ఉగాదికి కావచ్చు లేకపోతే ఈ వీక్ ఎండ్ లోపు రావచ్చు ఇట్లా చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి మనకు చిరంజీవి చేస్తున్న భోలాశంకర్ మూవీ కావచ్చు భోలాశంకర్ మూవీ నుంచి మనకు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తున్నా అని చెప్తున్నారు మళ్ళా రామ్ చరణ్ శంకర్ మూవీ నుంచి మూవీ టైటిల్ కానీ లేకపోతే మన రామ్ చరణ్ బుచ్చిబాబు చేస్తున్న మూవీ పో పోస్టర్ కానీ లేకపోతే కంట మనకు ఒక థీమ్ లాగా ఒకటి రిలీజ్ చేస్తున్నా అని చెప్తున్నారు మళ్ళీ మనకు రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ ఇంకేదైనా ఉంటే ఆ మూవీ అప్డేట్ కానీ బాలయ్య అనిల్ రావుపీడు కలిసి చేస్తున్న మన బాలయ్య వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మూవీ మనకు టైటిల్ కూడా రివీల్ చేస్తుందని చెప్తారు చెప్తున్నారు మన ఉగాదికి అది కూడా రివీల్ చేస్తారు అనుకుంటా మనకు అంటే ఇక ఫెస్టివల్ అనుకుంటే మాత్రం చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్క హీరోకి సంబంధించిన ఏదో ఒకటి మనకు రివీల్ చేస్తూ చేస్తుంటారని చెప్తుంటారు అంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈగర్లో వెయిట్ చేస్తుంటారు కదా మోస్ట్లీ ఫ్యాన్స్ కోసం అన్న వాళ్ళు ఏదో ఒకటి రిలీజ్ చేయాలి అట్లా చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి మనకు అప్డేట్స్ కానీ మూవీ రిలీజ్ అయ్యాయి కానీ మన పండగకు రిలీజ్ అయ్యే మూవీస్ కానీ దాని తర్వాత మనకు పోస్టర్స్ కావచ్చు అట్లా చాలా అంటే చాలా మూవీస్ వస్తూ వస్తూ ఉంటాయి రిలీజ్ చేస్తూ ఉంటారు అందులోటి మనకు వేడివేడిగా హార్ట్గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం మన సలార్ గురించి సలార్ మనకు ఒక టీజర్ లేదు ఒక గ్లిమ్స్ లేదు జస్ట్ కాంబినేషన్తోనే ఒక ప్రీ ప్రొడక్షన్ అంటే మనకు ఎంట్లా థియేట్రికల్ రైట్స్ అనమాట టూ హండ్రెడ్ కోర్స్ కొనుక్కున్నారంట అది మామూలు హై రెవెన్యూ కాదు మన ప్రభాస్ మూవీకి ఆల్రెడీ టూ డిజాస్టర్ ఉండగా కూడా ఈ మూవీకి ఓ రేంజ్లో పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు నెక్స్ట్ చే చెప్పుకుంటే మాత్రం మనకు ఇంకా పెద్ద మూవీస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తామని అంటున్నారు ఆ అప్డేట్ అంటే మనకు ఉగాదికి వస్తుంది అంటే ఎల్లుండి వస్తుంది ఇంకా చెప్పుకోవాలనుకుంటే మాత్రం మెయిన్గా మనకు ఎస్ఎస్ టోమ్ ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ ఎయిట్ మన త్రిక్రమ్ మహేష్ బాబు చేస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తున్నా చెప్తున్నారు అది కూడా పండగకి చేయొచ్చు ఎంబీ ట్వంటీ నైన్ మన రాజమౌళి మహేష్ బాబు చేస్తున్న మూవీ కూడా ఒక కాన్సెప్ట్ లాగా ఒక థీమ్ రిలీజ్ చేస్తున్నాం చెప్తున్నారు ఎందుకంటే ఆస్కార్ వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ల్యాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకు రాజమౌళి టీం కానీ వాళ్ళందరూ వచ్చేసారు మొత్తం ఇక నెక్స్ట్ దీని గురించి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది కూడా రివీల్ చేస్తారని అనుకోవచ్చు ఇట్లాంటి మంచి వీడియోస్ ఇట్లాంటి మన వీడియోస్ అని కాకుండా వాళ్ళు మూవీ అప్డేట్స్ ఇంకా వస్తుంటే మనం చెప్తూనే ఉంటాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి వీడియోలు చేస్తుంటాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి థ్యాంక్ యూ